మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం దీని ప్లేస్ వాల్యూ, నెంబర్, నెంబర్ నేమ్ ఏంటో రాద్దాం. మనకి ఎంత ఇచ్చారు? ప్లేస్ వాల్యూ అంటే ఇది, అంటే 3251, 3251 ఇచ్చారు. ఇది థౌజండ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్. ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం ఇలా ఇచ్చారు. ప్లేస్ వాల్యూ అన్నమాట ఇది. నెంబర్ అంటే ఏం రాస్తారు? నెంబర్ నెంబర్ అంటే ఎలా రాయాలి? 3251, 3251. ఇప్పుడు దీన్ని అక్షరాల్లో ఎలా రాస్తాం అంటే నేమ్ ఆఫ్ ద నెంబర్. నేమ్ ఆఫ్ ద నెంబర్ అంటే ఎలా రాస్తాం? 3251 అంటే THREE 3000, THOUSAND 3200, 200 HUNDRED 151, 51 ఇలా రాస్తాం నేమ్ ఆఫ్ ద నెంబర్ అంటే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనకి 28, దీనికి ప్లేస్ వాల్యూ, నేమ్ ఆఫ్ ద నెంబర్ రాద్దాం. ప్లేస్ వాల్యూ అంటే ఏం రాయాలి? ప్లేస్ వాల్యూ అంటే ఏ ఏ నెంబరు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి, అంటే ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి. 8 ఏ స్థానంలో ఉంది, 4 ఏ స్థానంలో ఉంది, 1000 4 వేల స్థానంలోనే కదా ఉంది, అంటే థౌజండ్స్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 6 ఏ ప్లేస్లో ఉంది, హండ్రెడ్స్ అంటే వందల స్థానంలో ఉంది. 2 ఏ ప్లేస్లో ఉంది చూడండి, 2 ఏ ప్లేస్లో ఉంది, వన్స్, టెన్స్ ప్లేస్లో ఉంది అంటే పదుల స్థానంలో ఉంది, టెన్స్ ప్లేస్. నెక్స్ట్ ఏం ఇచ్చారు? 8 ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది అంటే ఒకట్ల స్థానంలో ఉంది, వన్స్ ప్లేస్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అంటే ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానము, వేల స్థానం. 4628. ఇంగ్లీష్లో ఎలా అంటాం? 4628. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద నెంబర్ రాద్దాం. నేమ్ ఆఫ్ ద నెంబర్ 4000, FOUR 1000, THOUSAND 4000. నెక్స్ట్ హండ్రెడ్స్లో ఏముంది? 600 SIX 600, 628 628 TWENTY 28 EIGHT. నేమ్ ఆఫ్ ద నెంబర్ అంటే ఇలా రాయాలి. ఏ నెంబర్ అయినా ప్లేస్ వాల్యూ అంటే ఒక్కొక్క నెంబరు ఏ ఏ ప్లేస్లో ఉంది, అంటే ఏ ఏ స్థానాల్లో ఉంది, ఒకట్ల స్థానంలో ఉందా, పదుల స్థానమా, వందల స్థానమా, వేల స్థానమా, ఇలా ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ రాస్తాం ఏ ప్లేస్లో ఉందని. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద నెంబర్ అంటే ఇలా రాస్తాం, 4628. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా? పిల్లలు, ఇప్పుడు ఏం రాయాలంటే write the place value, expand form, number and number name రాయమంటున్నారు. ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? స్థాన విలువ. ఆ నెంబర్ ఏ స్థానంలో ఉందో ఇప్పుడు ఒక నెంబర్ చూద్దాం. 6248 సపోజ్ ఈ నెంబర్ ఉందనుకోండి. దీని ప్లేస్ వాల్యూ ఏంటి విడివిడిగా రాయాలి. 6 ఏ ప్లేస్లో ఉంది, 2 ఏ ప్లేస్లో ఉంది, 4 ఏ ప్లేస్లో ఉంది, 8 ఏ ప్లేస్లో ఉంది రాయాలి. స్థాన విలువ ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఫామ్ అంటే విడదీసి రాయాలన్నమాట, ఎక్స్పాండ్ చేసి రాయాలి ఎక్స్పాండ్ ఫామ్. తర్వాత నెంబర్ ఏంటి, నెంబర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6, ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 6 ఎంత, ప్లేస్ వాల్యూ ఎంత, ఏ ప్లేస్లో ఉంది, 6 థౌజండ్స్ ప్లేస్లో ఉంది చూడండి. అంతే కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అంటే వేల స్థానంలో ఉంది. అందుకని ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 6 ఈజ్ 1000. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2, ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 2, డిజిట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ స్థానంలో ఉంది 2 నెంబరు చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 2 ఈజ్ 100. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 4, డిజిట్ 4 ఏ ప్లేస్లో ఉంది, ప్లేస్ వాల్యూ అంతా డిజిట్ 4 యొక్క ప్లేస్ వాల్యూ ఇదేంటి, టెన్స్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 8, ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 8 ఎంత, వన్స్ ప్లేస్, ఒకట్ల స్థానంలో ఉంది అందుకని వన్స్. ఇంకా ఏం రాయమన్నారు, ప్లేస్ వాల్యూ అయిపోయింది రాసేసాం మనం. ఎక్స్పాండ్ ఫామ్ రాయమంటున్నారు. ఎక్స్పాండ్ ఫామ్ అంటే ఎలా రాస్తాం అంటే విడదీసి రాయాలన్నమాట. 100, థౌజండ్స్, హండ్రెడ్స్ అలా విడదీసి రాయాలి ఎక్స్పాండ్ ఫామ్ అంటే. ఎంత రాస్తాము ఎక్స్పాండ్ ఫామ్ అంటే, 6000 అంటే థౌజండ్స్ ప్లేస్లో ఉంది కదా 6 అందుకని 6000 ప్లస్ 200 ప్లస్ ఎంత రాస్తాం 40 ఎందుకంటే టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 టెన్స్ 40 ప్లస్ 8. ఎక్స్పాండ్ ఫామ్ అంటే 6000 ప్లస్ 200 ప్లస్ 40 ప్లస్ 8. అర్థమైందా పిల్లలు ఎందుకు ఎలా రాసానేది అంటే, ఎక్స్పాండ్ ఫామ్ అంటే ఎలా రాయాలంటే ఏం లేదు, జస్ట్ ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కదా 6 అందుకని 6000 రాశాను నేను. ఇది 2 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కదా, వందల స్థానంలో ఉంది కదా అందుకని 200 రాశాను నేను. నెక్స్ట్ 4 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది అంటే పదుల స్థానంలో ఉంది అందుకని పదుల స్థానంలో ఉంది కాబట్టి 40 రాశాను. 8 ఒకట్ల స్థానంలో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది అందుకని 8 రాశాను నేను. ఎక్స్పాండ్ ఫామ్ అంటే ఇలా రాయాలి. ఓకేనా పిల్లలు. నెక్స్ట్ ఏం రాయమన్నారు, నెంబర్. నెంబర్ ఏంటి రాస్తాం మనం, నెంబర్ అంటే ఎంత, 6248 ఇదే నెంబర్, మనకి ఇచ్చిన నెంబర్ ఇదే కదా అందుకని నెంబర్ అంటే ఇదే వస్తుంది 6248. దిస్ ఈజ్ ద నెంబర్. ఇది నెంబర్ రాయమంటే ఇలా రాయాలి. ఎక్స్పాండ్ ఫామ్ని యాడ్ చేస్తే నెంబరు అదే కదా వచ్చింది మనకి. ఎక్స్పాండ్ ఫామ్ అంటే ఏం లేదు, దీన్ని విడదీసి వేల స్థానం, వందల స్థానాలు విడివిడిగా రాసాం అంతే. నెంబర్ అంటే ఇలా రాసేసాం. నెక్స్ట్ నెంబర్ నేమ్, నేమ్ ఆఫ్ ద నెంబర్. నేమ్ ఆఫ్ ద నెంబర్ ఏం రాస్తాం, 6248 రాద్దామా ఇప్పుడు, 6248 6,240 F-O-U-R-T-Y 48 E-I-G-H-T 8 6,248 మనం ఈ నెంబర్ కి ప్లేస్ వాల్యూ రాసాం ఒక్కొక్క నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ నెక్స్ట్ ఇంకేం రాసాం ఎక్స్పాండ్ ఫామ్ రాయమన్నారు అది రాసాం ఎక్స్టెండ్ చేసి రాసాం దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసాము నెక్స్ట్ నెంబర్ రాసాము నెక్స్ట్ ఏంటి నేమ్ ఆఫ్ ద నెంబర్ రాసాము అర్థమైంది కదా పిల్లలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయండి ఇంకా ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి